మీరు సినిమాలకు షాపింగ్ మాల్స్ కు వెళ్తుంటారా? అక్కడ కొంతమంది యువతి యువకులు మీ చేత లక్కీ కూపన్ నింపించుకున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. కూపన్లో మీ పేరు, ఫోన్ నంబర్ రాశారో ఇంకా అంతే. మరుసటి రోజే మీకు ఫోన్ వస్తుంది, మీ కూపన్కు గిఫ్ట్ వచ్చిందని. వెంటనే తమ ఆఫీస్కి వచ్చి మీ బహుమతి తీసుకెళ్లాలని ఫోన్లో చెబుతారు. వారి మాటలు విని మీరు వెళితే మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. హైదరాబాద్లో లాటరీ, లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సిటీలో ఓ ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే నానా తంటాలు పడాలి. పెద్ద పెద్ద మాల్స్లో డిస్ప్లేలు, పబ్లిసిటీ, కస్టమర్లకు నచ్చజెప్పడం, అవసరమైతే వినియోగదారుడు ఇంటికే వెళ్ళి ఆ వస్తువు వారికి నచ్చేదాకా వెంటపాటం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ స్థాయిలో ఇబ్బందులు ఎందుకు అనుకున్న కొందరు వ్యాపారులు కస్టమర్లే తమ వద్దకు వచ్చేందుకు ఓ ఈజీ రూట్ ఎంచుకున్నారు. దీనికోసం చిన్న పేపర్పై వారి కంపెనీ పేరుతో లక్కీ కూపన్లు అంటూ వాటిని సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లే వినియోగదారులకు ఇస్తున్నారు. ఈ పని కోసమే కొంతమంది యువతీ యువకులను నియమించుకుంటారు. వారితో కస్టమర్లను మచ్చిక చేసుకుంటారు. లాటరీ పేరుతో కూపన్లలో వినియోగదారుల పేరు, ఫోన్ నెంబర్ రాయించుకుంటారు. నగర వ్యాప్తంగా వచ్చిన కూపన్లను సేకరించి వాటిలో ఉన్న ఫోన్ నెంబర్లకు మరుసటి రోజు కాల్ చేస్తారు నిర్వాహకులు. దీనికోసం ఏకంగా ఓ కాల్ సెంటర్నే ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి సిబ్బంది కూపన్లో ఉన్న నెంబర్కు కాల్ చేయడం, వారితో మర్యాదగా మాట్లాడి మీరు ఫలానా ప్రాంతంలో నింపిన కూపన్ లక్కీ డ్రాలో వచ్చింది, వందలాది మందిలో మీరు అదృష్టవంతులుగా నిలిచారు, మీకు ఉచితంగా వేలాది రూపాయల విలువైన 3 బహుమతులొచ్చాయి, వాటిని తీసుకోవడానికి ఎలాంటి డబ్బులు చెల్లించనక్కర్లేదు, వెంటనే మీ భార్యాభర్తలొచ్చి బహుమతులు తీసుకెళ్లండి అంటూ చెప్తారు. ఇలా ఒక్క ఫోన్ కాల్ ఖర్చుతో కస్టమర్లను లగ్జరీ హోటళ్లకు ఆహ్వానిస్తారు. కస్టమర్ దంపతులను హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతారు. మీకు గిఫ్ట్ ఇస్తాం, కానీ గంటన్నర పాటు మేమిచ్చే ప్రజెంటేషన్ వినాలని కండిషన్ పెడతారు. తర్వాత ఓ రౌండ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి వారి వ్యాపారానికి సంబంధించిన మొత్తం వివరాలు వెల్లడిస్తారు. అక్కడ వారు చెప్పే మాటలు విన్న దంపతులు తమ దగ్గరున్న డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులు చెల్లిస్తారు. అందుకు బాండ్ పేపర్లపై సంతకాలు కూడా తీసుకుంటారు. నాన్ రిఫండబుల్ అమౌంట్ అని అందులో మొత్తం మ్యాటర్ ముందే తయారు చేసి ఉంటుంది. ఇలా బాండ్ పేపర్పై సంతకాలు తీసుకుని తమ ప్రోడక్ట్ని వారికి అంటగట్టి బలవంతంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కసారి బాండ్ పేపర్పై సంతకాలు పెడితే వారి ప్రోడక్ట్ నచ్చినా నచ్చకున్నా తీసుకోవాల్సిందే. ప్రోడక్ట్ నచ్చక డబ్బులు వాపస్ కావాలని అడిగితే తిరిగి ఇవ్వబోమని తేల్చి చెప్తారు. పైగా మిగతా మొత్తం కట్టాలంటారు. క్లబ్ మెంబర్షిప్తో పాటు అనేక వస్తువులు ఉంటాయని నమ్మబలుకుతారు. ఇలా నిత్యం వందలాది మంది ఈ మాయగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. నైజీరియన్ సైబర్ నేరగాళ్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. రకరకాల మెసేజ్లు, ఫోన్లతో సిటిజన్లను ఆకట్టుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఫెస్టివల్స్, న్యూ ఇయర్ సందర్భంగా లక్షల రూపాయల విలువ చేసే బహుమతులు మీ సొంతమంటూ కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విదేశీ లాటరీ తగిలిందంటూ రిటైర్డ్ ఉద్యోగిని నమ్మించారు నేరగాళ్లు. అతడికి తేరుకునే అవకాశం ఇవ్వకుండానే వరుసగా మోసాలకు పాల్పడ్డారు. ఏకంగా 5 లాటరీలు నీకే తగిలాయంటూ వేరువేరు మెయిల్లు పంపించడంతో పాటు పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బురిడీ కొట్టించారు. అలా 80 రోజుల వ్యవధిలో ఏకంగా 19 లక్షలు కొట్టేశారు. ఇటీవల ఓ మహిళ ఖరీదైన కారుకు ఆశపడి నైజీరియన్ల వలలో చిక్కింది. చివరకు మోసమని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఇదే తరహాలో ఓ యువకుడు BMW కారు 450,000కే వస్తుందంటూ మోసగాళ్ల ఖాతాకు డబ్బులు డిపాజిట్ చేశాడు. ఇలా వందల మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు, లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జనాలు ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.